మనం స్వాత్కర్ష రాసుకునే క్రమంలో మన తప్పేంటో ఎత్తి చూపెట్టేసుకుంటాం. ఈనాడు వాళ్ళకి సంబంధించిన తప్పులు తెలుగుదేశంది కాపాడే ప్రయత్నంలో వాళ్ళని డిఫెన్స్లో పడేస్తుంటే, ఇప్పుడు సాక్షి ఒక వార్త రాసింది. మాస్ లీడర్ 58 నెలలుగా తమకు కాపు కాసిన నాయకుడి కోసం జనం ఆరాటం, మండు టెండైనా అర్ధరాత్రైనా ఆత్మీయ నేత కోసం ఉప్పొంగుతున్న అభిమానం, 3 జిల్లాల్లో అతిపెద్ద ప్రజాసభలుగా పొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగనూరు సభలు, పేదలకు మరింత గొప్ప భవిష్యత్తు కోసం అసమాన్యుడు చేస్తున్న యుద్ధ కవాతు, మాటకు కట్టుబడి నిబద్ధతతో నిలబడే నేతను గుండెల్లో దాచుకుంటున్న జనం, మేమంతా సిద్ధం బస్సు యాత్ర దేశ చరిత్రలో మహోజ్వల ఘట్టంగా నిలుస్తుంది అంటున్న పరిశీలకులు, చంద్రబాబు కూటమి వెన్నులో వణుకు పుట్టించేలా సాగుతున్న బస్సు యాత్ర, మాటపై ఎన్నడూ నిలబడిన బాబుని చీకొడుతున్న జనం, టీడీపీ సూపర్ సిక్స్ హామీలను ఏమాత్రం పట్టించుకుని జనం, చంద్రబాబు కుట్రను చిత్తు చేసేందుకు తామంతా సిద్ధమంటూ లక్షల మంది సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలిగించి సభలతో సీఎం జగన్కి సంఘీభావం. దీని ద్వారా ఏం చెప్తున్నారు? ఇంతకీ జనం వస్తున్నారని చెప్దాం అనుకుంటున్నారు, కానీ 58 నెలలుగా జనంలోకి జగన్ వెళ్ళలేదు అని చెప్తున్నట్టే కదా. తను కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి నెలకు ఒకటో రెండో వెళ్ళి రావడమే తప్పించి జనంలోకి వెళ్ళలేదని ప్రతిపక్షాలు చేస్తున్నది నిజమని చెప్తున్నట్టు కదా. ఎందుకంటే 58 నెలలుగా వెయిట్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? 58 నెలల నుంచి వెళ్ళలేదనే కదా. కాబట్టి వచ్చి చూస్తున్నారు. అంటే జగన్ జనంలోకి వెళ్ళలేదన్నటువంటి సందేశాన్ని, సంకేతాన్ని సాక్షి ఇస్తుందన్నమాట.